క్లాసుల పేరుతో ప్రైవేట్ స్కూల్ వాగ్దేవి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ పేరుతో మాయాజాలం వాగ్దేవి స్కూల్ క్లాసుల పేరుతో తల్లిదండ్రులను ఫీజులకు ఇబ్బంది పెడుతున్న వాగ్దేవి స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని బీడీఎస్ఎఫ్ పార్టీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శావన్ విఠల్ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ కార్పొరేషన్ స్కూల్లో విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మొబైల్ మరియు పుస్తకాలు కొనాలని విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించుకునే పరిస్థితుల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ లేవని తెలిపారు. లాక్డౌన్ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. ఈ సమయంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా వ్యవహరించడం సరైంది కాదని, ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను విద్యాశాఖ అధికారులు గుర్తించి ఆ విద్యా సంస్థల గుర్తింపునకు రద్దు చేయాలని బీడీఎస్ఎఫ్ కామారెడ్డి కమిటీ డిమాండ్ చేశారు. ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యా సంస్థల ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మీరు ఖర్చు బెద్ది ఏంటది? కనీసం కామన్ సెన్స్ లేదా? ఒక కరెన్స్ పడేది ఉంది, మాక్సిమం కామన్ సెన్స్ ఉంది. మీరు ఖర్చు ఏంటది కొడతాడు? స్కూల్ మొత్తం దొంగదం కాదు, దొంగ హాల్కి ఫీజు రాదు చేతులు. కనీసం విద్యార్థిగా వస్తే ఏ విధంగా నచ్చే విధంగా మాట్లాడాలి? ఏమంటది? ఏం మాట్లాడదు? మీరే పడతారు? ఏం మాట్లాడదు? ఒక పక్కన స్కూల్ నడుస్తాను, ఏమని పర్మిషన్? మీకు పర్మిషన్ ఏముంది? పర్మిషన్ ఏముందని మాట్లాడుతున్నాం? మీరు స్కూల్ బంద్ చేయరా కదా? బంద్ చేయకుండా సార్, ఇష్టం నిన్ను నడిపిస్తుంటాను, ఫీజు వాసేసుకుంటారు, ఏమన్నది? పూర్తిగా డబ్బుల వసూలు చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్పెషల్ క్లాసులు పెట్టి ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కరోనా ఈ టైంలలో విద్యా సంస్థలలో ఆన్లైన్ క్లాసులు ప్రైవేట్ స్కూళ్ళల్లో నిర్వహించడం అనేది ఒక జీవో వచ్చింది. ఏదైతే ప్రభుత్వం దాని విడుదల చేసిన ఛానల్స్ మాత్రమే మనం ప్రైవేట్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలా, అది చూడాలా అనేది జీవో ఇష్యూ జారీ చేసింది. అయినా ప్రైవేట్ స్కూల్ నియమ నిబంధనలు తుంగలు తొక్కి కనీసం వాళ్ళకు పైసలు వసూలు చేయడం ధ్యేయంతో పైసలే ధ్యేయంతో ఇక్కడ వాగ్దేవి స్కూల్లో ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. మనం పోయి విద్యా సంఘాలుగా మేము పోయి అడిగితే అక్కడ మా ఇష్టం మేము నడిపించుకుంటాం, ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకుంటాం, పిల్లలకు కూడా అడ్మిషన్ మేము ఇస్తాం, అది మా ఇష్టం అని విద్యా సంఘాల మీదకి దాడి చేయడం రావడం జరిగింది. మనం వ్యతిరేకిస్తే మనం దాన్ని మేము మీరు ఎందుకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు, ఎంఈఓతో ఫోన్ చేస్తే ఎంఈఓ కూడా స్పందించి మేము సీజ్ చేస్తాం ఆ స్కూల్ని అని అన్నాడు. ఇంకా సీజ్ చేయలేడు. ఎందుకంటే ఈ కరోనా టైంలో విద్యార్థులకు మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఆన్లైన్ విద్యా వ్యవస్థను అవలంబిస్తున్నది. ఎందుకంటే కరోనా టైంలో విద్యార్థులు ఇంటికానే పరిమితం అయ్యిండు. ప్రభుత్వం ఒక పక్కన దూరదర్శన్ కానీ డ్యూ ఛానల్ విధంగా కొన్ని వెబ్సైట్లు కానీ విద్యార్థులకు విద్యా బోధన చేయడం జరుగుతుంది. అది తప్పి ఈరోజు పూర్తిగా ఈ ప్రైవేట్ స్కూల్లోనే విద్యార్థులకు ఒక చిన్న వెబ్ కెమెరా పెట్టి విద్యార్థులకు ఇండ్లల్లో కూడా వాళ్ళ కనీసం వాళ్ళకు స్వేచ్ఛను కూడా ఇది వదలకుండా ఒత్తిడి గురయ్యే విధంగా విద్యార్థులకు పాటలు చెప్పి ఏ విధంగా అయితే పైసలు దండుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడైనా గవర్నమెంట్ ఇంత స్పందించి ఈ స్కూల్ ఫీజు చేయాలా, ఎలాంటి అనుమతి లేకున్నా సరే కానీ విద్యార్థుల నుంచి పైసలు వసూలు చేసుడు అడ్మిషన్లు చేయడం జరుగుతుంది. వెంటనే గవర్నమెంట్ స్పందించి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించి ఇది స్కూల్ సీజ్ చేయాలా, లేని పక్షంలో విద్యా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఈ అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇవి అవలంబిస్తున్నారు, వెంటనే చర్య తీసుకోవాలా. అలాగే ఎంఈఓ కూడా ఎంత రావాలా, కనీసం ఇప్పటి వరకు డిఈఓ కూడా స్పందించడం లేదు. ఒక పక్కనేమో మేము విద్యార్థులకు ప్రభుత్వ విద్యార్థులకు కూడా మేము నాణ్య క్లాస్ నిర్వహిస్తామని చెప్పి అక్కడ నిర్వహించడం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు పైసలే ధ్యేయంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలా, లేకపోతే విద్యా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫీజులే ధ్యేయంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా
ఫీజులను వసూలు చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఒక క్లాసులు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అధికారిక ప్రకటన, ప్రభుత్వం అధికారిక ప్రకటన లేకుండానే ప్రైవేట్ స్కూళ్ళు, ముఖ్యంగా ఒక వాగ్దేవి స్కూల్ కూడా అధికారిక ప్రకటన లేకుండా, కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేకుండా క్లాసులు, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మేము విద్యా సంఘం, మేము వచ్చి అడిగితే కరస్పాండెంట్ మా విద్యా సంఘాల మీదకి మీకు వచ్చే రైట్, మీరు ఎందుకు వచ్చి లోపలికి అని అంటూ మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక పక్క ఏ విధంగా అధికార ప్రకటన లేకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యా సంఘాల మీదకి రావడం ఇది చాలా నీచమైనది. ఎందుకంటే ఫీజులనే ముఖ్యంగా ఉద్దేశంతో, వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క క్లాసులు జరగడం జరుగుతుంది. ఒక ఎంఈఓ కానీ డిఓ కానీ తగిన చర్యలు ఈ యొక్క వాగ్దేవి స్కూల్ మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్న ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఆగడాలకు పూర్తిగా డబ్బులు వసూలు చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్పెషల్గా క్లాసులు పెట్టి ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరుగుతుంది.